జల్ జంగల్ జమీన్ మన గోండు బెబ్బులి కొమురంభీం గురించి, అలాగే జోడేఘట్లోని అక్కడి కొమురంభీం మ్యూజియం గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లైఫ్ మై లాగ్స్ విత్ ఫ్రెండ్స్. ఇది జోడఘట్ మెయిన్ ఎంట్రన్స్, వెళ్దాం లోపలికి. ఎంట్రన్స్ లోపల చాలా బాగుంది. ఇక్కడ గిరిజన పిల్లలకి ఒక స్కూల్ కూడా ఉంది. అదిగో మన గోండు బెబ్బులి కొమురం భీం. ఇప్పుడు మనం చూస్తున్నది కొమురం భీం యొక్క కాంస్య విగ్రహం. మన గోండు బెబ్బులి ఇక్కడే అమరుడయ్యాడు. ఇది ఆయన సమాధి. ఈ జోడఘట్ నిర్మాణం 2016 ప్రారంభించడం జరిగింది మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇప్పుడు మనం మ్యూజియంలోకి వెళ్దాం. అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని మనం చూద్దాం. ఇది మ్యూజియంలోకి ఎంట్రీ. ఇప్పుడు మనం గిరిజనుల మధ్యలో గల కొమురం భీమిని చూస్తున్నాం. ఆనాటి కట్టుబొట్టు ఆచారాలు అన్నింటినీ మనం ఇందులో చూస్తున్నాం. ఆనాటి నృత్య కళలు, ఆనాటి సన్నాయి వాయిద్యాలు ఎలా ఉండేటివో మనం ఇప్పుడు చూస్తున్నాం. చూస్తున్నది జోడఘట్లోని ఆదివాసీల ఇల్లు. ఇప్పుడు మనం జోడఘట్ మ్యూజియంలోని మన గోండుబెబ్బులి వాడిన ఆయుధాలను, అలాగే అప్పటి స్త్రీ పురుషులు వాడిన వస్తు సామాగ్రిని మనం ఇప్పుడు మనం చూద్దాం. Thank you.
నినాదంతో ఆదివాసులందరినీ ఏకం చేసి నైజాం పాలకుల పరిపాలనపై తన ఉద్రిక్తతను వ్యక్తం చేసి నైజాం పాలకుల గుండెల్లో సింహగర్జనలను నిద్రించినది మన గోండు బెబ్బులి కుమ్మరం భీమ్. చనిపోవడం తర్వాత తన తల్లితో కలిసి కరమరి అనే గ్రామానికి తను వలస వెళ్లడం జరుగుతుంది. అక్కడ కూడా జమీందారులు గిరిజనుల వ్యవసాయ భూములను లాక్కోవడం చూసి సహించక తన ఉద్రిక్తతతో అక్కడ జమీందారును చంపేసి తను అస్సాం వెళ్ళిపోవడం జరుగుతుంది. కుమ్మరం భీమ్ చిన్నప్పటి నుండి తన చాలా ఉద్యమ లక్షణాలు కలిగిన వ్యక్తి. 5 ఏళ్ల తర్వాత తను అస్సాం నుండి తిరిగి తన సొంత గ్రామానికి రావడం జరుగుతుంది. తర్వాత అక్కడ గిరిజనులతో ఆదివాసులతో కలిసి నైజాం పరిపాలకులకు వ్యతిరేకంగా తన ఉద్యమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ ఉద్యమాన్ని జోడగట్లోని కొండల నుంచి తను కొనసాగించడం జరుగుతుంది. తనకు అతి నమ్మకస్తుడైన ఉర్దు పటేల్ అనే ఒక నమ్మక ద్రోహి ద్వారా నైజాం సైనికులు తన స్థావరాన్ని చుట్టుముట్టి తన గోండు బెబ్బుల్ని హతమార్చడం జరుగుతుంది. ఈ జోడగట్ అనేది ఒక చూడదగ్గమైన మంచి ప్లేస్, పీస్ ఆఫ్ మైండ్ ప్లేస్ అని చెప్పాలి. ముఖ్యంగా ఇది ఒక పిక్నిక్ లాంటిది. మీరు తప్పకుండా వెళ్ళి అక్కడ ఉన్న మ్యూజియం కానీ మనకు గోండు బొబ్బుని కుమ్మరం భీమ్ దాంట్లో విగ్రహాన్ని కానీ అక్కడ మ్యూజియంలోని అన్ని ఆభరణాలు కానీ తప్పకుండా చూడండి. చూస్తే మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు. మళ్ళీ వెళ్ళి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.